స్తోత్రమని. గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషం, దేవునికి వందనాలు. మంచిది. మత్తయి సువార్తలో నుంచి నేను 28వ అధ్యాయంలో నుంచే మాట్లాడదామని ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున సజీవుడైన సర్వశక్తిమంతుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాలపు శుభాభివందనాలు, వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రములు. 28వ అధ్యాయం మనం ఈ మధ్యనే పోయిన వారం అంతా కూడా శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మరణపు పునరుత్థానాలను కూడా మనం విన్నాము. మన బ్యాటరీస్ అన్ని కూడా ఫుల్ ఛార్జింగ్ అయిపోయినాయి అనుకుంటున్నా నేను. బ్యాటరీస్ అన్ని ఫుల్ ఛార్జింగ్ అయిపోయినాయి. ఇంకా ఎక్కడన్నా కొంచెం ఏదన్నా ఉంటే మనం దానికోసం నింపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 28వ అధ్యాయములో మనము ఆ చూసిన మొదటి నుండి మనము అది పునరుత్థానపు యొక్క ఆ చరిత్రను మనం చూస్తాము, సన్నివేశాన్ని. ఆ వాక్యములను చదివి తర్వాత మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఆ మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను నేను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆదూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను. దూత ఇచ్చినటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వారు మహాభయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్దు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచు ఉండగా అప్పుడు ప్రభు ఆయనకు వాళ్ళకు శుభమని చెప్పాడు. ఓకే, మనం పలుకుతున్నటువంటి షాలోమ్ అనే మాట అక్కడ శుభమని, మీకు సమాధానము కలుగుగా కానీ పలికినటువంటి మాట కనిపిస్తాం. పర్వాలేదు, మీరు ఏమైనప్పటికీ ఈ వచనంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం పోయిన వారమంతా విన్నాము. మొన్న సరే ఆదివారం విన్నాము అనుకుంటున్నా నేను. అందరూ కూడా సంతృప్తికరంగా బ్యాటరీస్ నింపుకున్నారని నేను అనుకుంటున్నాను. అయినా కానీ కొంత నాకు దేవుడిచ్చిన తలంపును బట్టి ఈ పునరుత్థానపు శక్తిని ఏ రీతిగా మేము ఆస్వాదిస్తున్నాము, ఏ రీతిగా మేము దాన్ని స్వీకరిస్తున్నాం అనేటటువంటి విషయంలో ధ్యానం చేసినప్పుడు ఇదే వచ్చిన ఇదే వాక్యమును పంచుకోవాలని ఆశ కలిగి నేను మీతో పంచుకుంటున్నాను. పునరుత్థానం అనేది, పునరుత్థానమే లేకపోతే ఇంకా క్రైస్తవ్యము లేదు, క్రైస్తవుడు లేడు. కాబట్టి పునరుత్థానం అనేది, ఇది సృష్టిలో ఒక మహా ఆశ్చర్యమును కలిగి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఇది. దైవ ప్రత్యక్షత దివి నుండి భూమికి ఎత్తించటానికి ఒక నిచ్చెనగా ఏర్పడింది పునరుత్థానం. ఒక నిచ్చెనగా ఏర్పడింది పరలోకానికి భూలోకానికి. యేసు ప్రభు ఒక నిచ్చెనగా ఏర్పడ్డాడు, మధ్యవర్తిగా వచ్చి తాను మనుషులందరికీ సమాధానం ఇవ్వడానికి, మనుషులందరినీ రక్షించటానికి ఆయన భూలోకంలోనికి వచ్చాడు. ఓకే, మంచిది, పర్వాలేదు, క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇక్కడ పునరుత్థానములో
ఒక మూడు విషయాలు మనము చూడగలుగుతాం. ఏంటంటే ప్రభు యొక్క ఆ పునరుత్థానపు యొక్క ఆ పునరుత్థానము ఏమిస్తుంది మనకు అని అంటే, ఆ స్త్రీలను చూసి దూత అక్కడ వీళ్ళంతా భయపడి వెళుతూ ఉన్నారు. సమాధి యుద్ధకు వెళ్ళి కొంతమంది స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకుని ఆయన శవానికి పూద్దామని వెళుతూ ఉన్నారు. వీళ్ళకు ఒక అనుమానం వచ్చిందో ఏమో, నిజంగా లేస్తాడా ప్రభు అనుకున్నారో మరి ఏమనుకున్నారో, వెళ్ళి చూడాలని ఆశ కలిగి వెళుతూ ఉన్నారు. వెళ్ళినప్పుడు వీళ్ళు భయపడుతూ వెళుతూ ఉన్నారు, అక్కడికి భయపడుతూ ఉన్నారు, భయపడుతూ వెళుతూ ఉన్నారు. జరిగింది ఏమిటి అక్కడ అనంటే, అప్పటికే ఆ రాయి తొరలింపబడి ఉంది. వీళ్ళు అనుకున్నారు ఆ రాయి ఎవరు తొరలిస్తారు మన కొరకు అనుకుని వెళుతూ ఉన్నారు. అప్పటికే రాయి తొరలింపబడ్డది, దూతలు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ కూర్చున్నటువంటి ఆ దూతలు వీళ్ళని గమనించి వీళ్ళు భయపడుతూ వణుకుతూ వెళుతూ ఉన్నారు. కావలి వారు వాళ్ళు చచ్చిన వారి వారి పడి ఉన్నారంట. అయితే వీళ్ళు భయపడుతూ వెళుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని ఆ దూతలు గమనించి వాళ్ళు చెబుతూ ఉన్నారు, మీరు భయపడకండి, నంబర్ వన్ పాయింట్, మీరు భయపడకండి అని చెబుతూ ఉన్నారు. భయపడుతున్నటువంటి వారికి అభయం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. రెండవది ఏంటంటే, రండి వచ్చి చూడండి. ఈ మత్తయ్య గారు బాగా రాస్తారు, మిగతా ముగ్గురు కుమార్తెలు ఈ సన్నివేశాన్ని అంత క్లియర్ గా రాయలేదు. మత్తయ్య గారు చక్కగా రాస్తారు, రండి వచ్చి చూడండి, రండి ప్రభు పండుకొనిన స్థలమును చూడండి అని పిలుస్తారు వాళ్ళని. కమ్ అండ్ సీ అని ఇంగ్లీష్ లో బాగా చక్కగా ఉంది, కమ్ అండ్ సీ అంటారు. వచ్చి చూడండి, ఆ స్థలాన్ని చూడండి. ఆయన లేచి ఉన్నాడు, ఖాళీగా ఉంది, సమాధి ఖాళీగా ఉంది, ఆయన బాడీ ఇక్కడ లేదు. మూడవది ఏంటంటే, వెళ్ళి చెప్పండి, వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. ఏమి చెప్పాలి, ఇక్కడికి వచ్చి ఏమి చూడాలి అవి మనం చూద్దాం. ఒకవేళ మనము ప్రభువు యొక్క ఆ పండుకొనిన స్థలాన్ని చూడడానికి పిలిచినారు దూతలు వాళ్ళను, ఆహ్వానించినారు. నంబర్ వన్ పాయింట్, ఆహ్వానము అది, రండి వచ్చి చూడండి. ఒకటి అభయము, నంబర్ వన్ పాయింట్, సారీ అభయము, ముందు అభయము, భయపడుతూ భయపడుతూ చూడడానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి అభయం ఇచ్చాడు, భయపడకండి, అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చిన తర్వాత, ధైర్యం ఇచ్చిన తర్వాత, ఆదరించిన తర్వాత, రండి వచ్చి చూడండి, ఆహ్వానం పలికినాడు. ఒకటి అభయము, రెండు ఆహ్వానము, మూడు ఆజ్ఞ, వెళ్ళి చెప్పండి, శిష్యులతో వెళ్ళి చెప్పండి ప్రభు లేచినాడు అని చెప్పండి, ఖాళీ సమాధి ఉంది అని చెప్పండి, ఆయన మహత్కార్యమును గురించి వివరించండి అని అక్కడ చెబుతున్నటువంటి మాటలను మనం గమనిస్తాం. భయపడినటువంటి లోకమునకు, లేదా అన్నిటికీ భయపడుతూ బ్రతుకుతున్నటువంటి ప్రపంచానికి దేవుడిచ్చిన, దేవుడి యొక్క పునరుత్థానపు యొక్క శక్తి ఇచ్చినటువంటి ఆదరణ ఏమిటంటే, మీరు భయపడకండి, ప్రభు కూడా పలుకుతాడు, మీరు మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకంటే అన్ని రకములైనటువంటి భయాందోళనతో మీ మనసులను చెరిపేసుకొని చిందర వందర జీవితములను కలిగి మీరు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మీకు సమాధానము లేదు, మీరు పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని మీరు పొందుకోండి. సమాధానము కలుగునుగాక, షాలోం అని ప్రభు ఆదరణ మాటలు ఆదరిస్తాడు. కాబట్టి ఆహ్వానించి మనల్ని ఆదరించి ధైర్యపరిచేది దేవుని పునరుత్థానపు శక్తి, యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి. ఈ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం ఇది, అద్భుతమైనటువంటి ఘట్టము. దీన్ని మించినటువంటి ఆశ్చర్యము, అద్భుతము ఈ ప్రపంచములో లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహ్వానము పలుకుతూ ఉన్నాడు, అభయమిస్తూ ఉన్నాడు, భయపడొద్దండి, మీరు భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు, భయాన్ని వదిలిపెట్టండి,
అని అభయం ఇస్తూ ఉన్నాడు. అభయం ఇచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, రండి వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి, ఆగ్నేయిస్తూ ఉన్నాడు. ఏమి ఒకసారి మనము కీర్తన 46:8 మనం చూస్తే, కీర్తన గ్రంథము 46:8 ఒకసారి నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 46:8 అక్కడ యెహోవ కార్యములను ఇక్కడ చెప్తా అంటే యెహోవ చేసిన కార్యములను వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనమును కలుగజేయువాడు, ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్యమును తెగనరుకువాడును, ఆయనే యుద్ధ రక్తములు అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. కాబట్టి యెహోవ కార్యములను వచ్చి చూడండి. ఏమిటా కార్యములు అంటే, సర్వలోకము కొరకు తన ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించి తిరిగి లేచిన సన్నివేశాన్ని ఒకసారి చూడండి. చూసి ఏం చేయాలి, చెప్పండి, వెళ్ళి చెప్పండి, త్వరగా వెళ్ళి చెప్పండి. యెషయా గ్రంథంలో మాట్లాడతాడు 52:11 యెషయా గ్రంథం 52:11-12 మనం మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి 52:11-12 సమస్త జనముల కనుల ఎదుట యెహోవ తన పరిశుద్ధ పాపును బయలుపరిచి ఉన్నాడు, భూ దిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. వాళ్ళు చూడాలి, పోవుడి పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యుద్ధ నుండి తొలగిపోవుడి, యెహోవ సేవోపకరణములను మోయి వారలారా, మిమ్మును మీరు పవిత్రపరుచుకునుడి, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. చూడండి, యెహోవ మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ఎంత గొప్ప ఆదరణ మాటలండి, మీరు త్వరపడి వెళ్ళరు, బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. మీరు అపవిత్రమైన దానిని దేనిని ముట్టకుండా దాని ఎదుటి పారిపోయి యెహోవ సేవోపకరణములను ఓయి వారలారా. సేవకులకు చెబుతూ ఉన్నాడు, మనకు చెబుతూ ఉన్నాడు, యెహోవ సేవను చేసి ఉపకరణములను మోసే మీరు. ఏమేమి మోసుకొని వెళుతున్నారో, సమాధానము, శాంతిని, ఇంకా ఏమేమి మనం మోసుకొని వెళుతున్నావు, సేవోపకరణ, ఆయనని ఏమేమి సేవిస్తావో ఆ ఉపకరణాలని మనం మోసుకొని వెళుతున్నటువంటి వారలారా మీరు వెళ్ళండి అంటాడు. కాబట్టి ఒకటి అభయము, 2 ఆహ్వానము, 3 ఆజ్ఞ. అభయము భయపడని అవసరము లేదు. ఇప్పుడు మనం 2 పిలుస్తూ ఉన్నాడు, వచ్చి చూడండి, రుజువు, ప్రూవ్ చేయాలి, రుజువు పరచాలి. చూసిన తర్వాత నువ్వు చెప్పకుండా ఉండగలవా, ఉండలేవు. చూసినట్టే చెప్పాలి కదా, అది సాక్ష్యం, అది నీ సొంత సాక్ష్యం. సాక్ష్యం అనగా కన్నిన విని నా సంగతులను తెలుపుటాయే కదా కవి పాడతాడు ఒక పాట, చక్కని పాట. కాబట్టి కన్నిన విని నా సంగతులను తెలుపుటాయే నీ సాక్ష్యం, నీ సొంత సాక్ష్యము నీకుండాలి. నువ్వు వెళ్ళి చెప్పాలి, ప్రూవ్ చేయాలి, ఎస్ ప్రభువు లేచాడు, నీ దగ్గర ఉందా ప్రూవ్ అనేది మనం ఏ రీతిగా ప్రూవ్ చేయగలుగుతాం, మనం ఏ రీతిగా రుజువు చేస్తావు. నీవు నీ జీవితము ద్వారా రుజువు చేయాలి, మన జీవితాల ద్వారా రుజువు చేయాలి. యెహోవ సేవోపకరణములను పోయి వారలారా, మీరు వెళ్ళరు, పరిగెత్తి రీతిగా వెళ్ళాలంట, మామూలుగా కాదు, పరిగెత్తి రీతిగా. ఎందుకంటే అన్నిటి అంతము సమీపించి ఉన్నది, ప్రభు రాకడ ఆసన్నమైనది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను చాటించండి, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16:10 మనం చూస్తాం, ప్రభు చివరి మాట ఆజ్ఞ, అదే గొప్ప ఆజ్ఞ, అది ఇప్పుడు జరగాల్సినటువంటి పని. మనం ఎన్నెన్నో
ఆచారాలు ఆచార రీతిగా ఎన్నెన్నో చేస్తాము, ఎన్నెన్నో ఏమేమో చెప్పుకుంటాం, కానీ మనము చేయాల్సింది ఇప్పుడు భయపడకుండా చూచింది చెప్పాలి, వెళ్ళి చెప్పాలి. నువ్వు చూసావా లేదా? ఆ పునరుత్థానపు శక్తిని నువ్వు పొందుకున్నావా లేదా? పొందుకుంటే వెళ్ళి చెప్పాలి. ఆ ఆతృత మనకు ఉండాలి. యెహోవా సేవోపకరణం పోయి వారలరా, మీరందరూ త్వరపడి వెళ్ళరు, త్వరపడి బయలుదేరరు, పారిపూరితిగా వెళ్ళరు. ఎందుకు భయపడాలండి? ఇక భయం ఏముంది? ఆయన అంట, మీ ముందర ఆయన నడుస్తాడు, మీ సైన్యపు వెనుకటి పాగన కావలి కాస్తాడు. ముందాయనే ఉన్నాడు, వెనుక ఆయనే ఉన్నాడు, మనకేం భయం లేదు. అభయం భయపడుతుందండి. అభయం ఇచ్చినటువంటి పునరుత్థానం, ప్రభు యొక్క పునరుత్థానము, ఆదరించినటువంటి పునరుత్థానము, అభయం ఇచ్చినటువంటి పునరుత్థానము, ఆహ్వానించినటువంటి పునరుత్థానము, ఆజ్ఞ ఇచ్చినటువంటి పునరుత్థానం. కాబట్టి ప్రియమైన నాతోటి సేవకులారా, నా విశ్వాసులారా, మీకు మనవి చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు పేద వాక్యాన్ని పురస్కరించుకొని త్వరపడు రీతిగా మీరు వెళ్ళరు, పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు. కాబట్టి మనము త్వరపడి వెళ్ళి ప్రకటించాలి. కమ్ అండ్ సీ, డోంట్ బి అఫ్రైడ్, కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. అభయము, ఆహ్వానము, ఆజ్ఞ. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఏం చేస్తున్నాం? మనం సమయం వ్యర్థపరుస్తున్నామా, లేక నీవు చూచింది చూచినట్టుగా, నీవు అనుభవించింది అనుభవించినట్టుగా నీవు చెబుతూ ఉన్నావా, మోస్తూ ఉన్నావా శివోపకరణములను? యెహోవా సేవ ఉపకరణాలన్నీ కూడా నువ్వు మోయాలి కదా, మోస్తూ ఉన్నావా? నేను కొంతమంది, చాలా మంది, ఎక్కువ మంది నేను చూస్తున్నట్టు మట్టుకు చాలా కొంతమంది పాస్టర్స్ ఎట్టుంటారంటే, దేవునికి సమర్పించుకున్నటువంటి వాళ్ళు ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. విజిటింగ్ ప్రొఫెసర్స్ కొందరు ఉంటారు నాలాగా. నేను విజిటింగ్ ప్రొఫెసర్, జడ్చల్ల నుంచి మా ఊరికి వెళ్ళాలి 80 కిలోమీటర్లు. ఈ విజిటింగ్ లో ఏ పని జరగదు, కేవలం ఒక ఆరాధన జరిగిస్తాము, కార్యక్రమాలు చేస్తాము తప్ప పరిచర్య జరగదు. ఇది నా అనుభవం. ఎక్కడికేస్తే అక్కడనే ఉండాలి. ఏ సంఘములో నిన్ను వేస్తే నువ్వు ఆ సంఘంలోనే ఉండాలి, అది నీ సమర్పణ. చాలా మంది పాస్టర్లు మన వాళ్ళు ఉన్నారు, ఎన్ని పాస్టర్స్, తను ఈ ఊర్లో ఉంటే పోయి ఆరాధన చేసిస్తాడు, మళ్ళీ పోయి ఆ భర్తలు చేస్తాడు. ఇంకా సేవ నేను చెప్తే కదా, నా సాక్ష్యమే. నాలాగానే మీరు విజిటింగ్ ప్రొఫెసర్స్ గా ఉంటే పని జరగదు, అది కానే కాదు. కాబట్టి ఆజ్ఞ ఇది, ఈ పునరుత్థానపు శక్తిని నువ్వు పొందుకొని బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేసుకొని నింపుకొని బయలుదేరు. నీకు ఇచ్చిన సమర్పణను ఆయన నేను పిలిచినాడు కదా. ఒకవేళ అనొచ్చు మీరు, అవునా నువ్వు ప్రైవేట్ గా సంపాదించుకుంటూ ఉన్నావు, నువ్వు ఏదో ఖర్చు పెట్టుకొని చేస్తున్నావు అని, కానీ దేవునికి సమర్పించుకుంటే ఆయన నీ ముందు నడుస్తాడు, ఆయన వెనుక ఆయన ఉంటాడు అన్నప్పుడు నీకు ఇంకేం భయం? నీకు నీవు సమర్పించుకొని త్యాగము చేసి నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటే వెళ్ళి చెబుతూ ఉండు, ఈ పునరుత్థానపు శక్తిని పొందుకొని చెబుతూ ఉండు. జనాలకు తెలియదు, చాలా మందికి తెలియని మాటలు ఎన్నో నేను వింటూ ఉంటాను, తెలియనటువంటి మాట. అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ప్రభు రాకముందు ఎప్పుడు తెలుస్తాయి అవన్నీ? ఈ పునరుత్థానపు శక్తి, ఈ విచిత్రమైనటువంటి సంఘటన, ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి సంఘటన ఎప్పుడు ప్రజలకు చేరుతుంది? ఎప్పుడు ప్రజలందరూ సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అంటే ఎప్పుడు వెళుతుంది ఈ సువార్త? భూ దిగంతముల వరకు వెళ్ళాలి. సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడాలి ఈ సువార్త. ఎప్పుడు ప్రకటిస్తాం? కాబట్టి ప్రియమైన దేవుని సేవకులారా, నాతోటి విశ్వాసులకు నేను మనవి చేస్తున్నాను ప్రభు పేరట. అభయం ఇచ్చాడు, పునరుత్థానపు శక్తి అభయం ఇస్తూ ఉంది, భయపడాల్సిన పని లేదు. తర్వాత ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, వచ్చి చూడండి. నువ్వు చూచినావా?
వెళ్ళి చెప్పు, అదే చెప్పు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.